రామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ బాగా తగ్గించుకోవాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భర్త పేరు మీద తీసుకుంటే మంచిదా, భార్య పేరు మీద తీసుకుంటే మంచిదా? ఆబ్వియస్గా అందరూ ఇంట్లో మగవాళ్ళ పేరు మీద తీసుకుంటారు, ఇది జాబ్ చేస్తుంటారు, శాలరీ వస్తుంటారు కాబట్టి. ఇన్ కేస్ భార్య హోమ్ మేకర్గా ఉండి, అంటే హౌస్ వైఫ్గా ఉండి, ఆవిడ పేరు మీద కనుక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే ట్యాక్స్ తగ్గడానికి ఏమన్నా మార్గాలు ఉంటాయి అంటారా? చాలా మందికి వస్తుందండి డౌట్, సరే మా వైఫ్ పేరు మీద పెడితే ఏమన్నా తగ్గుతుందా ట్యాక్స్ అంటారు. నేను మీ వైఫ్ కాదు కదా, మీ అమ్మమ్మ గారి పేరు మీద పెట్టినా ట్యాక్స్ అదే వస్తుంది, ట్యాక్స్లో మార్పు ఉండదు అని చెప్తాను. అంటే ట్యాక్స్లు మనకి 5 కేటగిరీస్ ఉంటాయి, శాలరీ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్, అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండ్ హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ అని ఉంటాయి. ఇలా 4-5 కేటగిరీస్ ఉంటాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్ కానీ, స్టాక్స్లో వచ్చే రిటర్న్ కానీ, ప్రాపర్టీ కొంటే వచ్చే రిటర్న్ కానీ, గోల్డ్ కొంటే వచ్చే రిటర్న్స్ కానీ, ఇవన్నీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మూలధనం పెరిగితే పెరిగిన దాని మీద మీకు ట్యాక్స్ విధిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ మీ పాప పేరు మీద పెట్టినా, మీ బాబు పేరు మీద పెట్టినా, మీ మదర్ పేరు మీద పెట్టినా, మీ వైఫ్, మీ అమ్మమ్మ గారి పేరు మీద పెట్టినా కానీ అది వచ్చిన రిటర్న్స్కి ట్యాక్స్ అనేది సేమ్ పడుతుంది. అంతేగాని ఉద్యోగం చేసే వాళ్ళ పేరు మీద పెడితే ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, లేదంటే ఉద్యోగం చేయని వాళ్ళ పేరు మీద పెడితే ట్యాక్స్ అసలు ఉండకుండా ఉంటుంది, ఇలాంటిది అంటే అదేమి ఉండదు. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేదానికి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్కి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి సంబంధం లేదు. సో ఎవరికైనా ఒకటే ట్యాక్స్. అయితే మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ట్యాక్స్ హార్వెస్టింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా, దీనికి ముందు మాట్లాడుతా. అంటే ఒక వ్యక్తి 1 ఇయర్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన రిటర్న్స్లో 10,000 వరకు బెనిఫిట్ పొందగలడు. ఇప్పుడు అదే వ్యక్తి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ 10,000 బెనిఫిట్ కాస్త 20,000 బెనిఫిట్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు కొంతమేరకు ఎస్ఐపి అంటే చాలా సాంప్రదాయబద్ధంగా 3,000, 5,000, 10,000 పెట్టే వాళ్ళకి ట్యాక్స్ హార్వెస్టింగ్ గురించి ఆలోచించిన అవసరం లేదు. కాస్త అగ్రెసివ్ ఇన్వెస్టర్ కాస్త ఎక్కువ అమౌంట్ పెడుతున్నారంటే అవకాశం ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద ఈక్వల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. అప్పుడు ట్యాక్స్ హార్వెస్టింగ్ కాన్సెప్ట్ ద్వారా ఇద్దరు కూడా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో లాభం పొందొచ్చు కదా, 10,000, 10,000, 20,000 వరకు లాభం వస్తుంది. ఎక్కువ మొత్తం పెట్టేవాళ్ళు ఇద్దరు పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో పర్ ఇయర్ అప్ టు 10,000 వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అంతేకాని లోయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళ పేరు మీద పెడితే వచ్చే ప్రత్యేకమైన ట్యాక్స్ బెనిఫిట్స్ అంటూ ఏమీ లేవు, అట్లీస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈక్విటీ కానీ, ETFs కానీ. సో మొత్తంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో 0 ట్యాక్స్ అవ్వాలి, 0 ట్యాక్స్ ఉండాలి అంటే మరి దీనికి ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం చేయని వాళ్ళు, ఆడ మగ ఇలాంటి వెసులుబాట్లు అయితే ఏమి లేవు. అయితే అందుకనే చెప్తాను నేను, పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయదని చెప్పడానికి గల కారణం అదే, ఎవరి పేరు మీద చేసినా ఒకటే రిటర్న్. అందుకే మ్యూచువల్ ఫండ్ ఈజ్ క్లియర్ డెమోక్రసీ, కంప్లీట్ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి నెలకు 1,000 రూపాయలు పెట్టాడు, ఒక వ్యక్తి నెలకు 1,00,000 రూపాయలు పెట్టాడు, ఒకే స్కీమ్లో పెడితే ఇద్దరికి ఒకటే రిటర్న్ వస్తుంది. 1,000 రూపాయలు పెట్టినందుకు 12% వచ్చి, 1,00,000 రూపాయలు పెట్టినందుకు 13% రాదు కదా. ఒక బ్యాంక్ మీరు వెళ్తే 10 క్రోర్స్ డిపాజిట్ చేసే అతనికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? అక్కడ రిసీవింగ్ కంప్లీట్ డిఫరెంట్, కూల్ డ్రింక్ తెప్పిస్తారు, జ్యూస్ తెప్పిస్తారు, కూర్చోబెడతారు. 10,000 డిపాజిట్ చేసే అతనికి పెన్ను తెచ్చుకోలేదా, సరిగా రాయి, కీలో నిలబడు. చూసారా, అంటే యాక్చువల్ డెమోక్రసీ ఈజ్ ఓన్లీ ఇన్ మ్యూచువల్ ఫండ్. ఇంకెక్కడ మీకు డెమోక్రసీ లేదు, అందరినీ ఈక్వల్గా చూస్తుంది మ్యూచువల్ ఫండ్. జెండర్ డిఫరెన్స్ లేదు, ఏజ్ డిఫరెన్స్ లేదు, ఇన్కమ్ లేదు, ఏదైనా ఒకటే రిటర్న్ ఏమీ లేదు. కాబట్టి ప్రత్యేకించి వైఫ్ పేరు మీద పెట్టాలని ఏం లేదు, ఎవరి పేరు మీద పెట్టుకో. రామ్ ప్రసాద్ గారు, మరి ఇప్పుడు 1 ఇయర్ లోపల కానీ మనం అమౌంట్ వెనక్కి తీసుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది, మరి దీని నుంచి తప్పించుకోవడానికి కూడా ఏమైనా ఇతర మార్గాలు ఉన్నాయంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎటువంటి మార్గాలు లేవు. 1% ఎగ్జిట్ లోడ్ గురించి ఆలోచన వచ్చిందంటే అతను రైట్ ఇన్వెస్టర్ కాదు. 1% గురించి ఆలోచిస్తున్నాడు అంటే అతను ఇన్వెస్టరే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇయర్ ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కరెక్ట్ కాదు. 1 ఇయర్కి అసలు కరెక్టే కాదు. మరి అప్పటికి ఎగ్జిట్ లోడ్ అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? మీరు 5 ఏళ్ళు పైన ఉన్న మాట అయితేనే మ్యూచువల్ ఫండ్ అనేది మీకు రైట్ ఆప్షన్ అని చెప్తున్నాం. 10 తపాలుగా ఎన్నిసార్లు చెప్పినా ఇదే విషయం చెప్తున్నాం. ఇంకా నేను 1 ఇయర్లో తీస్తే ఎగ్జిట్ లోడ్ వస్తుంది, ఇదొకటి. ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ఇదొకటి. ఇవి పట్టుకొని ఇన్వెస్టర్లు ఆగిపోతున్నారు.
ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో 1 ఇయర్ లోపు తీస్తే 1% ఎగ్జిట్ లోడ్, ఇది క్లియర్గా డాక్యుమెంటెడ్ వెరీ ట్రాన్స్పరెంట్ డేటా అవైలబుల్ టు ఎవ్రీ వన్. మరి అదే ఒక ఎల్ఐసి అంటే ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటే 1 ఇయర్ లోపు ఎగ్జిట్ లోడ్ ఎంత ఉంటుంది? అసలు 1 ఇయర్లో ఎగ్జిట్ ఉండదు, 3 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత దాన్ని కనుక మీరు ఎగ్జిట్ లోడ్ కింద భావిస్తే 70% ఎగ్జిట్ లోడ్ ఇన్ ఎనీ ఎండోమెంట్ ప్లాన్ అక్రాస్ ఇండస్ట్రీ. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మీరు ఏ ఎండోమెంట్ ప్లాన్ తీసుకున్నా 3 ఏళ్ల తర్వాత కనుక మీకు అత్యవసరం ఉండి 3 ఏళ్ల పాటు 3 లక్షలు కట్టి తర్వాత నాకు కావాలని తీసుకుంటే 70% లాస్ అవుతారు. 3 ఇయర్స్ కట్టాక 30% వస్తుంది. అక్కడ ఎవరు ఎగ్జిట్ లోడ్ గురించి వరీ అవ్వట్లేదు. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద అవేర్నెస్ పెరిగి విపరీతంగా దీని మీద డిస్కస్ చేసి అంటారు కదా, ద లాట్ ఆఫ్ అనాలిసిస్ లీడ్స్ టు పారాలసిస్ అన్నట్టుగా అయిపోయింది. ఇన్వెస్ట్ చెయ్యండి బాబు అంటే ఎగ్జిట్ లోడ్ ఎంత, ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత, ఇవి చూస్తున్నారు. మరి 3 ఇయర్స్ కట్టాక కూడా 70% లాస్ వచ్చే ఎండోమెంట్ ప్లాన్స్కి ఏం అడగరు. అక్కడ ఎవరిని అడిగారా ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత అని, ఎగ్జిట్ లోడ్ గురించి ఆలోచించారా? అక్కడేమో మీరు 20 ఏళ్ల పాటు ఉండిపోతారు, 20 ఏళ్ళు ఉంటే మీకు 5% మించికి రాదు, విచ్ ఇస్ లెస్ దెన్ ఏ ఇన్ఫ్లేషన్. అక్కడ హ్యాపీ, ఇక్కడ రాదు. అందుకే అంటారు పీపీఎఫ్లో ఎందుకు అంత మనీ వస్తుంది అంటే పీపీఎఫ్లో పెట్టిన వాళ్ళు 15 ఏళ్ళు ఆగుతారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు డబ్బులు రావంటే ఇక్కడ 15 నెలలు కూడా ఆగరు, రిటర్న్ లాస్ వచ్చింది తగ్గిందని తీసేస్తారు. మీరు ఎండోమెంట్ ప్లాన్ కడితేనే 25 ఏళ్ళు ఆగుతారా వచ్చే 5%కి? ఇక్కడేమో 20 నెలలు కూడా ఆగలేరు. అసలు ఎగ్జిట్లో ఉన్న ప్రస్తావన వస్తే ఆ ఇన్వెస్టర్ రైట్ కాదు. కాన్వర్ట్ సినారియో ఎమర్జెన్సీ వచ్చింది తీసుకోవాలి, అప్పుడు ఇంకా 1 ఇయరా 1 మంతా 1 డేనా కాదు. అప్పుడు 1% ఎలా డిఫరెన్స్ మేక్ చేస్తుంది? 100,000 రూపాయలు పెట్టిన వ్యక్తికి మార్కెట్ బాగోలేదు, 5% పడిపోయింది, 95,000 అయ్యింది, అయినా నీ అవసరం కాదుకుంటుంది కదా. 95,000 తీస్తే 950 రూపాయలు ఎగ్జిట్ లోడ్ పడుతుంది, 1% దట్స్ ఓకే. ఎగ్జిట్ లోడ్ గురించి వరి అవ్వ ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే ఇంకా ఎవరు హెల్ప్ చేయలేదు. అసలు ఎగ్జిట్ లోడ్ అనే టాపిక్ డిస్కషన్ రాకూడదు, ఎందుకంటే 1 ఇయర్లోపు తీసేతానికి మ్యూచువల్ ఫండ్ కరెక్ట్ కానప్పుడు 1 ఇయర్లోపు కండిషన్స్ గురించి ఎందుకు మారుతున్నారు మీరు? సో ఎగ్జిట్ లోడ్ని 80% అవాయిడ్ చేయలేము. ఎగ్జిట్ లోడ్ ప్రస్తావన వచ్చింది అంటే ఆయన డిసిప్లిన్ ఇన్వెస్టర్ కాదు కాదు, ఇంకంతే, ఇంకా మనమే హెల్ప్ చేయలేము ఆయనకి. ఎస్ సార్, ఇంకొక టాపిక్ గురించి కూడా ఆడియన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు మన వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అని మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ కూడా చాలామంది అడుగుతున్నారు. మరి ఎమర్జెన్సీ ఫండ్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అంటారు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా? సార్, ఎమర్జెన్సీ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, అత్యవసర నిధి, 6 నెలల ఖర్చులు సరిపడా మీ దగ్గర ఉండాలి, ఒక బుక్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడం కరెక్ట్ కాదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్స్ లోబడి ఉంటాయి. ఓకే, అయితే సంభవం నాకు 6 నెలలకు సరిపడా ఉన్న ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అని అనిపించదు. నేను పర్సనల్గా అయితే ఒక 6 ఏళ్ల ఖర్చులకు సరిపడా ఉంటేనే దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద ట్రీట్ చేయాలి, 6 నెలలు 7 నెలలకు కాదు. ఓకే, నార్మల్గా నా దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్, నేను డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్న ఇన్వెస్టర్స్లో చూస్తే ఇప్పుడు డీసెంట్ ఎస్ఐపీలే యాక్సెప్ట్ చేస్తాం. డీసెంట్ ఇన్ ద సెన్స్ ఒక గోల్ బేస్డ్. ఇప్పుడు ఒక 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 50 ఏళ్ళకి రిటైర్మెంట్ అనుకుంటే ఇప్పుడు కనుక నెలకు ఒక 30,000 ఖర్చు ఉంటే డెఫినెట్గా ఆయన నెలకి 30,000 ఎస్ఐపీ చేసిన పక్షంలోనే ప్రాపర్ రిటైర్మెంట్ అచీవ్ అవుతారు. అలానే పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి ఈచ్ ఒక 20,000 15,000. సో ఈ ప్రాసెస్లో ఒక అతను కన్విన్స్ అయ్యి ఒక 60,000 రూపాయలు నెలకి లేదా ఒక 80,000 రూపాయలు నెలకి ఎస్ఐపి పెడితే అనుకోండి, పెట్టారు అనుకుందాం, ఇప్పుడు ఇన్కమ్ ఉన్నవాళ్ళు పెట్టాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మిడిల్ క్లాసు, హయ్యర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అనే డిస్టింగ్విష్ ఉండదండి. మీరు ఎంత పర్సంటేజ్ పెట్టాలనేది మీరు తీసుకోవాలి. సరే 80,000 ఎగ్జాంపుల్ చెప్పొద్దు, 10,000 ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు 100,000 రూపాయలు ఉన్న వ్యక్తిని 30,000 ఎస్ఐపి అడిగామంటే 20,000 శాలరీ ఉన్న వ్యక్తి 6,000 పెట్టాల్సిందే. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు ఒక వ్యక్తి 60,000 ఎస్ఐపి పెడుతున్నారు అనుకుందాం. 60,000 ఎస్ఐపి పెడితే ఎక్కడ గ్యారంటీ లేదు, మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ ఒక 5 ఇయర్స్ ఆగితే అట్లీస్ట్ ఒక 10-12% రిటర్న్ వస్తుంది యావరేజ్గా. ఇప్పుడు నెలకు 60,000 పెడుతున్నారు అంటే సంవత్సరానికి కానీ అందున 7,20,000 పెడుతున్నారు. ఇన్ ద ప్రాసెస్ ఈయన ఒక 6 ఇయర్స్ పెట్టారనుకుందాం, ఇంచుమించుగా ఒక 40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. 6 ఇయర్స్ పాటు 40 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒక 12% రిటర్న్ ఇస్తే కూడా అది ఇంచుమించుగా 60 లాక్స్ అవుతుంది. అయితే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్కి ఎటువంటి లాకిన్ లేదు కదా. ఆ టైంలో ఆయనకి ఎమర్జెన్సీ వస్తే, ఆ టైంలో ఆయనకి ఇన్కమ్ లాస్ అయితే అతనికి అందుబాటులో ఎంత ఉంది?
60 లక్షల రూపాయలు వెసులుబాటు ఉంది కదా. అప్పుడు నిజంగా అతనికి ఇన్కమ్ లాస్ అయితే 60 లక్షలు కనుక ఆయన మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో ఉంటే నెలకి 1 లక్ష రూపాయలు ఖర్చున్నా 60 నెలల పాటు హ్యాపీగా బ్రతకొచ్చు కదా. అది ఎడిక్వేట్ ఆర్ ప్రాపర్ ఎమర్జెన్సీ ఫండ్. ఇప్పుడు 5,000 3,000 ఎస్ఐపి పెడతాను నాకు ఎమర్జెన్సీ ఫండ్ అవుతుందంటే ఎక్కడి నుంచి అవుతుందండి? సంవత్సరానికి పెట్టేది 50,000, 5 ఏళ్ళు పెడితే గట్టిగా పెట్టింది 2.5 లక్షలు, పెరిగితే 3 లక్షలు అయింది, 3 లక్షల్లో బ్రతికేస్తారా? సో ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేయొచ్చా అంటే షార్ట్ టర్మ్లో బిల్డ్ చేయలేము, బట్ డీసెంట్ ఎస్ఐపి పెడితే ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఇక అది కాంక్రీట్గా ఎమర్జెన్సీ ఫండ్ అయిపోద్ది, ఎందుకంటే దీనికి లిక్విడిటీ ఉంది కదా. ఇప్పుడు 50 లక్షలు మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్న వ్యక్తి ఆఫీస్కి ఏ రోజైనా ధైర్యంగా వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. వెళ్ళిపోమంటే ఓకే, హ్యాపీ ఈవినింగ్ బ్యాగ్స్ అద్దుకొని వచ్చేయచ్చు, సరేరా వెళ్ళిపోతాను, ఓకే నెలకి 1 లక్ష అవుద్ది ఖర్చు నాకు, 50 నెలల పాటు సరిపడ డబ్బులు ఉన్నాయి కదా, ఓకే. సో అలా అంటే పెద్ద మొత్తం పెడితే మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద వాడుకోవచ్చు, కానీ వెరీ కన్జర్వేటివ్గా చిన్న చిన్న మొత్తాలు పెట్టి దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ ఉంటే మళ్ళీ వాడుకోలేదు. పెద్ద మొత్తాలు పెడితే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ ఉన్నా వాడుకోవచ్చు. ఇందాక అన్నట్టుగా 40 లక్షలు పెట్టారు, 60 లక్షలు అయింది, ఇతను జాబ్ పోయింది, అదే టైంలో మార్కెట్ క్రాష్ అయింది, లేటెస్ట్ మార్కెట్ కూడా క్రాష్ అయింది కదా, జాబ్ పోయిందంటే ఎకానమీలో ప్రాబ్లం ఉంటుంది. 60 లక్షలు కాస్త సరాసరి వచ్చి 40 లక్షలు అవుద్ది, అండ్ నిజానికి నేను పెట్టిన అమౌంట్ కూడా లేదనుకుందాం, అప్పుడు ఈయనకి ఎమర్జెన్సీ వచ్చింది, అప్పుడు ఏం చేయొచ్చు? మ్యూచువల్ ఫండ్స్కి అగెనిస్ట్గా లోన్ తీసుకోవచ్చు. రేటు తక్కువ ఉన్నప్పుడు కొన్న బంగారం నమ్మొద్దు, దాన్ని కుదువపెట్టి అప్పు తీసుకోవాలి, ఎందుకంటే రేటు తగ్గుంది కదా. అలానే మ్యూచువల్ ఫండ్ కూడా లోలో ఉంటే మీకు ఇప్పుడు చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆ మ్యూచువల్ ఫండ్స్ని ప్లెడ్జ్ చేసి మీరు లోన్ తీసుకోవచ్చు. నిజంగా ఇన్కమ్ లాస్ వస్తే, జాబ్ పోతే మీకు ఏ లోను రాదు, ఇల్లున్నా ఇంటి మీద మార్టగేజ్ లోన్ ఇవ్వరు ఇన్కమ్ లేకపోతే, బట్ ఇక్కడ మీరు లోన్ తీసుకోవచ్చు కదా, అలా తీసుకొని కూడా మీ అత్యవసరాలకి వాడుకోవచ్చు. మార్కెట్ పడింది కనుక మీరు లోయర్ ఎన్ఏవీలో యూనిట్స్ అమ్ముకోకుండా దాని మీద లోన్ తీసుకొని ఆ లోన్ అమౌంట్తో మీ అవసరాలు తీర్చుకొని మార్కెట్ మళ్ళీ పెరిగేంత వరకు వెయిట్ చేసి పెరిగినప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు, వాడుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ కింద వాడుకోవచ్చు, కానీ దానికి కాను ఒక డీసెంట్ అమౌంట్ పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో ఆడియన్స్ ఇచ్చిన రకరకాల ప్రశ్నలకు సంబంధించిన విశ్లేషణను చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.